కాంతి వక్రీకరణ కావాల్సిన వస్తువులు ఒక పొడవాటి పెన్సిల్ నీరు గ్లాసు ఒక గ్లాసులో 3 అంతుల నీళ్లు పోయాలి పెన్సిల్ ని గ్లాసులో ఉన్న నీళ్ళలో వేయాలి నీటిలో పెన్సిల్ ప్రవేశించే చోట విరిగినట్టుగా కనిపిస్తుంది కాంతి గాల్లో నుంచి నీటిలోకి ప్రయాణం చేస్తుంది కాంతి కిరణాలు వక్రీకరించి నీటిలో మునుగుతాయి పెన్సిల్ ఆకారం పెద్దదిగాను విరిగినట్టుగాను కనిపిస్తుంది కారణం ఒక పదార్థం నుండి మరొక పదార్థంలోకి ప్రయాణించేటప్పుడు కాంతి తన వేగాన్ని దిశను మార్చుకుంటుంది కాంతికి ఉండే ఈ గుణానికి వక్రీకరణ అని పేరు మీరు చూసిన పరిశోధనలో కాంతి గాలి నుండి నీటిలోకి వెళ్తోంది అందువల్ల కిరణాలు తొలగి నీటిలో మునిగి ఉన్న పెన్సిల్ భాగం పెద్దదిగాను విరిగిపోయినట్టుగాను కనిపిస్తుంది ఆశ్చర్యకరమైన నిజాలు విద్యుత్ దీపాన్ని కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ కి చీకటి అంటే భయమట